మిత్రులారా, ఇప్పుడు మీరు చూస్తున్నది తంబళ్ళపల్లె గ్రామం చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో ఈ గ్రామం ఉంది. పూర్వం ఈ ప్రాంతంలో తంబళ్ళ అను వంశస్థులు ఇక్కడ నివసించడం వల్ల ఈ గ్రామానికి తంబళ్ళపల్లి అని పేరు వచ్చింది. ఈ గ్రామం పేరుతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్థానానికి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నది. పంటలతో పచ్చదనంగా కనిపించే అందమైన ప్రదేశం, ప్రకృతిని తన ఒడిలో నిప్పుకొని కళకళలాడుతున్న మల్లయ్యకొండ ప్రాంతం చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ముఖ్యంగా చూడదగిన ప్రదేశం ఒకటి ఉంది. అది మల్లయ్యకొండలో వెలసి ఉన్న శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం. ఓకే మిత్రులారా, ఇప్పుడు ఆ మల్లయ్యకొండ ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. గత 11 సంవత్సరాల నుండి శ్రీ మల్లికార్జున సేవా సమితి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చే భక్తులకు అన్నదానం చేస్తూ స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు. ఇక్కడ కొండ కింద నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరం శివనామ స్మరణ చేస్తూ కాలినడకన మల్లయ్యకొండపైకి ఎక్కుతూ శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం చేరుకోవాలి. అంటే శబరిమలలోని శ్రీ అయ్యప్ప స్వామిని దర్శించాలంటే పంపానది నుండి శబరిమల సన్నిధానానికి వెళ్ళేంత దూరం ఇక్కడ మనం శ్రీ మల్లికార్జున స్వామి గుడికి వెళ్ళాలి. అయ్యప్ప మాలలాగా ఇక్కడ కూడా భక్తులు శివమాల ధరించి 41 రోజులు నిష్ఠతో దీక్ష చేసి స్వామివారిని దర్శించి పంచామృతంతో అభిషేకం చేయిస్తారు. ఈ మల్లయ్యకొండ సముద్ర మట్టానికి 3304 అడుగుల ఎత్తులో ఈ ఆలయం ఉంది. శ్రీ మల్లికార్జున స్వామి ఇక్కడ శివలింగం రూపంలో వెలసి ఉన్నాడు. ఇక్కడ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన ఘనంగా శివరాత్రి ఉత్సవాలు చేసి స్వామివారికి కళ్యాణోత్సవం జరుపుతారు. ఈ ఆలయాన్ని సూర్యసింహాసనం అని పిలుస్తారు. కార్తీక మాసంలో ఉత్తరాయణం మొదలైనప్పుడు సూర్యకిరణాలు ఈ ఆలయం శివలింగంపై పడతాయని, అలా రథ సప్తమి రోజు వరకు జరుగుతాయని స్థానికులు చెప్పారు. పూర్వంలో మల్లప్ప మల్లమ్మను దంపతులు గోవుల కాపరులుగా ఉన్నప్పుడు ఈ కొండపైన స్వయంగా శివలింగం వెలిసినది చూసి ఒక్క రాత్రిలోనే వారు ఈ గుడిని నిర్మించడం జరిగిందని ఇక్కడి అర్చకులు తెలిపారు.
మిత్రులారా, మల్లయ్యకొండ శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.